సో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి గారికి ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీలో మీరు వచ్చేసి ఎన్నో పోరాటాలు చేశారు. సో నంద్యాల దీనికి వచ్చేసి మీరు కాన్స్టిట్యూషన్కి మీరు యూఆర్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. అదే కాకుండా ఈరోజు వచ్చిన నాటాకి వచ్చేసి మీరు వైఎస్ఆర్ జయంతికి పాల్గొనేసి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఎన్ఆర్ఐ ప్రేక్షకులని సో ఎన్ఆర్ఐలో ఉండే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా మీరు వచ్చేసి ప్రభావితం చేస్తున్నారు. సో మీకు లైక్ మీ అనుభూతిని కొద్దిగా చెప్పగలండి, ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నినాదాలు ఎలా ఉన్నాయి? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని నాటా తెలుగు మహాసభలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం అనేది చాలా అరుదు. ఈ యొక్క అమెరికాలో జరపడం అనేది చాలా బ్రహ్మాండంగా జరిపారు. ఈ నాటాలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన చనిపోయినా ఆయన జ్ఞాపకాలను ఈరోజు అందరూ నెమరవేసుకుంటా ఉన్నాం. అంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఈరోజు వాడతామని ఎంతో చిన్నపుచ్చుకుంటా ఉంది. ఎందుకంటే ఆ మహనీయుడు ఒక చిన్న పిల్ల గుండె ఆపరేషన్లో ఆ మహనీయుడు తలుచుకొని రోజు అంటే పేద కుటుంబం లేదు. అదేవిధంగా ఈరోజు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత పేదవాడు 5,000 నోట్లో పెట్టుకున్న ముద్దలో ప్రతి ముద్దలో రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తూ ఉన్నారు. ఈరోజు రైతు పంట పొలాల్లో ఈరోజు నీరు పారుచున్నప్పుడు ఆ మహనీయుని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాడు రైతన్న. అదేవిధంగా అవ్వాతాతల అక్క మన ఆకు ఒక్కలో ఈరోజు కనపడుతూ ఉన్నాడు. పెన్షన్ రూపంలో మహనీయుడు ఇచ్చినటువంటి 200 రూపాయల పెన్షన్ ఈరోజు చిరస్థాయిగా నిలబడినటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రతి పేదవానికి రేషన్ రూపంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కనపడుతూ ఉన్నారు. ఏదేమైనా ప్రతి మహిళ అక్కా చెల్లెలు డాక్రా మహిళల పొదుపు సంఘాల్లో రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయంగా గుర్తుండిపోతూ ఉన్నాడు. అంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు, దాదాపు 48 ప్రాజెక్టులు ఒక చేత్తో ఒంటి చేత్తో పూర్తి చేయాలని తపన పడ్డటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మా జిల్లాలో ఎన్నో ఈ ప్రాజెక్టులు ఆయన పూర్తి చేసినటువంటి మధ్యంతరంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్కులను చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు ఏ ఒక్క ప్రాంతానికి భయపడకుండా జడవక ఈరోజు ఆ ప్రాజెక్టు మొదలు పెట్టడం ఆషామాష పని కాదు. దాని ద్వారా ఈరోజు ఎస్ఆర్బిసి ద్వారా అయితేనేమి, తెలుగు గంగ ద్వారా అయితేనేమి, అదేవిధంగా కేసీ కెనాల్ ద్వారా అయితేనేమి ఈరోజు రాయలసీమను రత్నాల సీమగా మార్చినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇప్పుడు 2014లోకి 2019స్కి సో లైక్ ఎలా ప్రస్తుతం మీ కాన్స్టిట్యూషన్లో మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటి మీద మీ పోరాటం ఎలా ఉంది, సో మీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు 2019లో గెలవగలరు? నేను మొన్ననే మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి కూడా పోయిన సంవత్సరం ఆగస్టు వరకు కూడా కొనసాగడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా కొనసాగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నేను పార్టీలోకి తీసుకోవాలని అన్నప్పుడు అన్న నేను నైతికలతో కూడినటువంటి పార్టీని పెట్టుకున్నాను, మీరు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు ఈరోజు పార్టీకి మాకు అండగా నిలబడాలని మీరు పార్టీలోకి వస్తూ ఉన్నారు, దయచేసి మీరు రాజీనామా చేసి వస్తే బాగుంటుంది అని చెప్పి అడగడం జరిగింది. ఆయన మాట ప్రకారం నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిపైన ఉన్నటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిపైన ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు రాజీనామా, ఈరోజు భారతదేశంలో 91 రోజుల్లో రాజీనామా చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తిని నేనే. ఎందుకంటే నైతిక విలువలు ఈరోజు నశిస్తున్న ఈ రోజుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ బ్యాడ్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను 23 మందిని కొనుగోలు చేశారో ఆ రోజే తెలుగుదేశం పార్టీ పతనానికి నాంది పలకడం జరిగింది. ఎందుకంటే నేను అది ఇష్టం లేకనే ఆ రోజు చెప్పడం కూడా జరిగింది సీఎం గారికి. సీఎం గారు కూడా పిడచెవిన పెట్టి ఈరోజు తన నెత్తిన తనే చేయి పెట్టుకోవడం రాజకీయంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా అదే స్పీకర్ ఫార్మాట్లో మేము ఈరోజు పంపాము స్పీకర్ ఫార్మాట్లో అని చెప్పి ఈ యొక్క ఎమ్మెల్యే 23 మంది ఎమ్మెల్యేతో చెప్పిస్తూ ఉన్నాడో
ఆ స్పీకర్ ఎవరు అని అడుగుతూ ఉన్నాం మేము. స్పీకర్ తెలుగుదేశం సంబంధించినట్టు స్పీకర్. ఆ స్పీకర్ ఎందుకు రాజీనామాలు అంగీకరింపజేయలేదు? అదే నేను పార్టీ మారినప్పుడు 15 రోజులకే నా రాజీనామాను అంగీకరించినారు. ఎందుకు ఏమైనది మీరు మీకు గుర్తు రావడం లేదా నైతిక విలువలేని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నటువంటి వ్యక్తులను ఈరోజు మనం మినిస్టర్లుగా తీసుకోవడం జరిగింది, 4 మంత్రులుగా తీసుకోవడం జరిగింది. సిగ్గు లేగ్గు లేకుండా రాజ్యాంగాన్ని ఈరోజు నడిబజారిన పడేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం రాజ్యాంగ విలువలు కాపాడాల్సినటువంటి మనం రాజకీయ నాయకులం. రాజకీయ విలువలను తొంగలో తొక్కి ఈరోజు అసెంబ్లీని వేదికగా చేసుకొని మరోజు ప్రత్యేక హోదా గురించి మీ యొక్క ఆత్మరక్షణలో పడడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ప్రజలు చూస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి విషయాల్లో ఎవరైనా కూడా నిబద్ధత పాటించవలసిందిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, జీకే టీవీ.